సెకండ్ ఎన్ఏఎంలకు వేతనాలు పెంచాలని మా ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని నేడు జిల్లా సమీకృత కలెక్టరేట్ వద్ద ఏఎన్ఎంలో ధర్నా చేపట్టారు. మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సెకండ్ ఏఎన్ఎంలో ధర్నా నిర్వహించారు. నోటిఫికేషన్లు వద్దు, సెకండ్ ఏఎన్ఎంలో ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఏఎన్ఎంలకు ఎలాంటి పరీక్షలు లేకుండా ఉద్యోగం పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా నోటిఫికేషన్లో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు సుమారు 15-20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నామని వారు వాపోయారు. జిల్లాలో మొత్తం 1507 మంది విధులు నిర్వహిస్తున్నారని, తమకు పనిభారం అవుతుందని, చాలీ చాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కొత్త నోటిఫికేషన్లు వేయకుండా తీసుకోకుండా తమ ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో సెకండ్ ఏఎన్ఎం జిల్లా అధ్యక్షురాలు సంగీత, ఉపాధ్యక్షురాలు తులసి, కార్యదర్శి విజయలక్ష్మి, కన్వీనర్ హేమలత, మంజుల, బేబీ నిర్మల, ఆవిల మాధవి సెకండ్ ఏఎన్ఎంలో పాల్గొన్నారు. 3వ తారీఖు నుంచి చలో అసెంబ్లీ మేము ముట్టడి చేసినాము. అసెంబ్లీకి వెళ్ళే టైంలో కూడా పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. మేము గత 16 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో సెకండ్ ఏఎన్ఎంగా జాబ్ చేస్తున్నాము. జాబ్ చేసినా కూడా మమ్మల్ని ప్రభుత్వం గుర్తించలేదు. మేము ఫస్ట్ ఏఎన్ఎం కన్నా మేము ఈక్వల్గా జాబ్ చేస్తున్నాము. మమ్మల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తలేదు? మేము ఏమి అన్యాయం చేసినాము? కరోనా టైంలో కూడా మేము ఎంతో అందరికీ టెస్టులు చేసినాము, అందరికీ మళ్ళీ తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చినాము. మా కరోనా టైంలో కూడా సెకండ్ ఏఎన్ఎం ఎంతోమంది చనిపోయిండ్రు, ప్రాణాలు కూడా కోల్పోయిండ్రు, వాళ్ళ కుటుంబాలు కూడా రోల్ పాలయ్యిండ్రు. ఇప్పుడు మా కులం మేము అడగడానికి ఎందుకు అడ్డుకుంటున్నారు ఈ గవర్నమెంట్? ఎందుకు కేసీఆర్ సార్ మమ్మల్ని గుర్తిస్తలేరు? సెకండ్ ఏఎన్ఎంస్ అంటే ఎందుకు ఎంత చిన్న చూపు? మాకు ఏమి లేదు. ఫస్ట్ నోటిఫికేషన్ రద్దు చేయాలి, మేమున్నాక నోటిఫికేషన్ ఎలా వేస్తారు? తర్వాత మాకు మేలు వాళ్ళని ఎలా పర్మనెంట్ చేసిండ్రో ఎగ్జామ్ లేకుండా, మమ్మల్ని కూడా అట్లనే ఎగ్జామ్ లేకుండా పర్మనెంట్ చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. పర్మనెంట్ చేయకపోతే అతి తీవ్రంగా మళ్ళా సమ్యకు ధర్నాకు మేము పాల్పడతామని కోరుకుంటున్నాము.